ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది. ఎక్కడా ఎలాంటి ఘటనలు కూడా జరగకుండా పోలీసులైతే పహారా కాశారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ పోలింగ్ ముగిసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి లైవ్ లో అందిస్తారు. వేణు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? 4 గంటల వరకే పోలింగ్ అన్నారు, 4 గంటలకు ఎగ్జాక్ట్ గా క్లోజ్ చేశారా? పోలింగ్ సరళి మొత్తం ఏ విధంగా జరిగింది? 4 గంటల వరకు పోలింగ్ అయితే సజావ సాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దాదాపు 3 గంటల వరకే కూడా పూర్తిగా వచ్చినటువంటి పట్టభద్రత ఓటాకు వినియోగించుకుంటే చివరి నిమిషం లోపల 4 గంటలకి పూర్తిగా గేట్లు క్లోజ్ చేసి ఆ లోపు వచ్చినటువంటి పోలింగ్ బూత్లకు వచ్చినటువంటి వారికి మాత్రం ఓటాకు వేసుకునేటువంటి అవకాశం కల్పించిన ప్రస్తుతం మనం హనుమకొండకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ ఇదే, అదేవిధంగా పోలింగ్ బూత్ కూడా దీనిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇప్పటికే చివరి ఓటరు 4 గంటల సమయానికి 2 నిమిషాల ముందు చేరుకున్నటువంటి ఓటర్లు రావడంతో వారికి సంబంధించినటువంటి ఓటు వేయడానికి పోలింగ్ ఆఫీసర్లు అయితే ఇక్కడ వారికి సంబంధించిన ఓటును వెరిఫై చేసి ఓటు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో 2021లో జరిగిన పోలింగ్తో చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 6 నుంచి 7% ఓటింగ్ తగ్గిందనేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో పూర్తిగా ఈ 12 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కూడా పూర్తిగా పోలింగ్ పర్సంటేజ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే 2 గంటల వరకు మాత్రము 50% వచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ 62 నుంచి 65 లోపే శాతం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి భారీగా ఓటర్లు కూడా ఉన్నారు. అందులోనూ 173,000 మంది ఓటర్లు ఉండగా ఇక్కడ దాదాపు 80 నుంచి 90% ఓటింగ్ నమోదవుతుందంటూ మొదటగా అధికారులు భావించారు. ఎందుకంటే వరంగల్ నుంచే ఇద్దరు ప్రధాన అభ్యర్థులు అటు బీజేపీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి, బీఆర్కి సంబంధించిన రాక్ షెడ్డి ఉన్నారు. సో ఇక్కడ పోలింగ్ హోరాహోరీగా జరుగుతుందని భావించినప్పటికీ కూడా మందకొడిగానే పోలింగ్ సాగింది. కానీ ఎటువంటి అల్లర్లు, ఎందుకంటే ఇద్దరు ఒకే దగ్గర చెందినటువంటి అభ్యర్థి కావడంతో క్లాసెస్ వస్తాయని భావించినప్పుడు కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా అయితే సజావుగా పోలింగ్ ముగిసింది. అయితే కొన్ని చోట్ల వరంగల్ ఆర్ట్స్ కాలేజీ సంబంధించి పోలింగ్ బూత్ వద్ద మధ్యాహ్నము బీఆర్ఎస్ చెందిన అభ్యర్థులు అక్కడికి వచ్చే ఓటర్లకు డబ్బులు పంచుండగా రెడ్ హ్యాండ్గా పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. ఆ చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండానే పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క పట్టభద్రుల ఓటింగ్ లోపల మాత్రం వారంతా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది ఓటును ఎన్రోల్ చేసుకోకపోవడం, మరికొంతమంది ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కూడా ఓటు వేయకపోవడం, ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయకపోవడం, కొంత పట్టభద్ర ఎన్నికల లోపల వారే వెనుకకు చూపినటువంటి అంశంపై కూడా కొంత పట్టభద్రుల నుంచి అయితే కొంత వ్యతిరేకత వస్తుంది. మొత్తానికి ఏం జరిగినా కూడా 65 నుంచి 68% వరకే పోలింగ్ కూడా నమోదై ఉంటుందంటూ కూడా ఒక అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి మరికొద్దిసేపటి దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. వేణు, అయితే ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య అయితే ఎక్కువగానే ఉంది, 50కి పైగా ఉన్నారు. జంబో బ్యాలెట్ పేపర్ ద్వారా అయితే ఈ ఓటింగ్ అయితే జరిగింది. ఓట్లు వేసే సమయంలో గ్రాడ్యుయేట్లు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నారా? వారు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? 2021తో పోలిస్తే ఈసారి అభ్యర్థులు కూడా గణనీయంగా తగ్గారు. గతం 2021 76 మంది అభ్యర్థులు ఉన్నారు. దాంతో అది పూర్తిగా జంబో ప్యాక్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్గా దాన్ని పిలిచారు. ఈసారి 52 మంది అభ్యర్థులు, అందులో 3 రికగ్నైజ్డ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 11 మంది రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, 38 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. సో ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి తక్కువనే అభ్యర్థులున్నట్టుగా చూడవచ్చు. అయితే వీరంతా కూడా హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క అభ్యర్థి పట్టభద్రుల ఓటర్లు కూడా రీచ్ అయ్యారు. కానీ ఆ స్థాయి లోపల పట్టభద్రుల నుంచి ఓటు వేయడానికి అయితే సుముఖంగా లేదని తెలుస్తుంది. ప్రస్తుతం అటువంటి ట్రెండ్స్ ఏదైతే 2 గంటల వరకు కూడా 50% పోలింగ్ నమోదు కావడం, ఈ 2 గంటల దాదాపు 15% కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం, అంటే దీన్ని బట్టి చూస్తే పోలింగ్ రావడానికి పట్టభద్రులు కూడా కొత్త వెనుకంజ వేసినట్లు కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా అటు ఉమ్మడి, నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలు చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదైంది. అంటే ఆ 2 జిల్లాల కంటే కూడా వరంగలే కొత్త ఓటింగ్లో ముందున్నప్పటికీ కూడా ఓవరాల్గా చూస్తే ఈ యొక్క పోలింగ్ శాతం ఈసారి భారీగానే తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే గ్రాడ్యుయేట్స్ కొంతమందికి అవగాహన కల్పించడంలో అటు ఎలక్షన్ కమిషన్ కూడా కొంత విఫలమైంది. ఎందుకంటే ప్రాధాన్యత క్రమంలో వేయాల్సిన ఓట్లకు సంబంధించి కొంత అవగాహన లేకపోవడంతో ఫస్ట్ సీరియల్ నెంబరు వేసిన తర్వాత ప్రాధాన్యత క్రమం వేయాలనేటువంటి అంశాన్ని కొంత నూతనంగా ఎన్రోల్ చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కొంత అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల డబుల్ నెంబర్స్ కూడా ఎంట్రీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పోలింగ్ అధికారులు చెప్పినప్పుడు దాన్ని ఏం చేయలేమంటే కూడా కొన్ని తిప్పారు. అంటే ఈ పరంగా చూసుకున్నా కూడా ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల దాదాపు 3 నుంచి 4% ఓటింగ్ ఇట్లా యువజనులు కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్న వారు కొంత మిస్లీడ్ అయిన తర్వాత ఓటేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఓటింగ్ లెక్కింపు రోజు అయితే అసలు ఏం జరిగింది, ఎవరు
ఎన్ని ఓట్లు అయితే అసలు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ అవగాహన పట్టభద్రులకు ఏ విధంగా ఏంటంటే ఆ రోజు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చెదురుముదురు ఘటనలు ఏవి జరగలేదు. అదేవిధంగా వచ్చినటువంటి ఓటర్లకు కూడా వస్తువులు కావచ్చు, అటు మంచినీళ్లు అటు నిల్వ తొలపందులు కూడా ఏర్పాటు చేసి ఎలక్షన్ మాత్రం సాఫీగా చేయడంలో ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయినా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచడంలో అయితే కొంత విఫలమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక ఓటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఏదైతే ఈ జంబో బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఆ బ్యాలెట్ పేపరు ఉండడంతో అదంతా భారీ స్థాయి పేపర్ కావడంతో జంబో బ్యాలెట్ బాక్సులు ఇచ్చారు, భారీ స్థాయి బ్యాలెట్ బాక్స్. ప్రస్తుతం ఆ బ్యాలెట్ బాక్స్ను కూడా అటు పోలింగ్ ఆఫీసరు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు, మైక్రో ఐదుగురు సమక్షం లోపల ప్రస్తుతం ఆ బ్యాలెట్ బాక్స్ను కూడా సీజ్ చేశారు. అది మనం చూడొచ్చు విజువల్స్ లోపల దాన్ని ప్యాక్ కూడా చేస్తున్నారు. దీన్ని చేసిన తర్వాత వీళ్ళు వేసినటువంటి ఓట్లు ఈ రోజున కౌంటర్ ఫైల్స్ అంటే బ్యాలెట్ పేపర్లు ఎన్ని ఇచ్చామనే దానిపై కౌంటర్ ఫైల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు తగ్గట్లుగా ఓటింగ్ వచ్చినట్టుగా మనకు నెంబర్స్ రావాలి. అంటే రెండు ట్యాలీ అయిన తర్వాత దాని మీద ఎలక్షన్ అధికారులు సిబ్బంది అందరూ సంతకం చేసి ఇంటర్మీడియట్ స్టోర్ రూమ్లో ఉన్నటువంటి హనమకొండ రిసెప్షన్ ఉంటారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే ఉమ్మడి జిల్లా నుంచి పూర్తిగా ఈ సెంటర్లకు చేరుకున్న తర్వాత వాటిని అన్నింటినీ ఆరో జిల్లాగా ఉన్నటువంటి నల్గొండ తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇదంతా కూడా పోలీసు బలగాల మధ్య భారీ బందోబస్తు మధ్య అయితే తరలించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఓవరాల్గా ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగుతుంది, అల్లరి జరుగుతాయని భావించినప్పుడు కూడా అట్లాంటిది ఏది లేకుండా సక్సెస్ఫుల్గా అయితే పూర్తయింది. మరికొద్ది సేపట్లో జిల్లా కేంద్రాలకు ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంటే దాదాపు 227 పోలింగ్ సెంటర్లని వాటికి సంబంధించినటువంటి సామాగ్రి ఈ యొక్క పోలింగ్ బ్యాటర్ సామాగ్రి అంతా కూడా రిసెప్షన్ సెంటర్లకు చేరుకోబోతుంది. దాదాపు అర్ధరాత్రి 12 గంటల లోపు ఇవన్నీ కూడా జిల్లా కేంద్రాలకు చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది రేఖ. రైట్, థ్యాంక్ యూ వెను, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.